రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రానికి చెందిన రాజూరి బ్రహ్మచారి కరోనాతో మరణించారు గత పది రోజులుగా కరోనా వ్యాధి సోకి కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మరణించారు బ్రహ్మచారి మృతితో చందుర్తి మండలంలోని కుటుంబ సభ్యుల్లో తేరని విషాదాన్ని నింపింది బ్రహ్మచారి గత యాభై సంవత్సరాలుగా కళారంగంలో రాణించి చందుర్తి గ్రామానికి వన్నె తెచ్చారు జ్ఞానపీఠ అవార్డు గి గ్రహీత అక్షరమే ఆయుధంగా తెలంగాణ సాహితీ మణిపూస సినారే గారి తొంభై జయంతి సందర్భంగా చంద్రుడి ప్రాథమిక పాఠశాలలో మరి ఘన నివాళి అర్పించిన అనేది మరి సినారే గారు నిజంగా తెలంగాణ కవిగా రచయితగా సినీ గేయ రచయితగా ఒక తెలంగాణ కాదు స్వాతంత్రోద్యమంలో కూడా క్విట్ ఇండియా మూమెంట్లో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి మరి సినారే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేనాడ మండలం హనుమాజిపేట కుగ్రామంలో జన్పించి వీధి బడిలో చదివి సిరిసిల్లలో ఉర్దూ మాధ్యమంలో చదివినప్పటికీ మరే కరీనర్ ఆర్ట్స్ కాలేజీలో మరి అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ఒక మాధ్యమంలో ఉర్దూ మాధ్యమంలో తెలుగు ఒక సబ్జెక్టుగా పెట్టుకొని తెలుగు ఎంఏ చేసిన తర్వాత మరే అనేకమైనటువంటి రహి రచనలు సాహిత్యాలు రచించడం జరిగింది ఆయన చిన్నతనంలోనే అనేక బుర్రకథలు ఉగ్గు కథలు మరి వీధి నాటకాలకు మరి ఆకర్షితుడై కవిగా రాణించినటువంటి గొప్ప వ్యక్తి మరి పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డుతో పాటు ప్రపంచంలోని ఇండియాలోనే జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి రెండవ వ్యక్తి విశ్వనాథన్ సత్యనారాయణ తర్వాత కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆయన స్మారకార్థం హైదరాబాదులో స్మారక భవన్ నిర్మించిన అందులో సమావేశం అందరం అందులో మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని తన సొంత జిల్లా అయినటువంటి కరీంనగర్ పాత నగర పట్టణంలో సిరిసిల్ల వేములోడలో కూడా ఆయన కాశ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అతనికి గౌరవం ఇవ్వాలని ఈ సందర్భంగా సందర్భంగా పేర్కొంటుంది